టైం లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అంత క్లియర్ గా చెప్పినా ఇలా జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్ ఆన్ యువర్ పార్ట్. సర్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జరిగిన దానికి రాకీ సంబంధం లేదు. అర్జున్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్, హిస్ థ్రోన్ అవుట్. బ్యాంక్ లో లీవ్ పెట్టలేదు, బ్యాంక్ కి రాలేదన్న ఒక ఇన్ఫర్మేషన్ తప్ప కరాచీకి వెళ్ళాడు అనే దానికి క్లియర్ అంటే లేదు సార్. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అర్జున్ ఎమోషనల్ అని మీకు తెలుసు, తన కలీగ్స్ ని రెస్క్యూ చేయాలనుకుంటున్నాడని మీకు తెలుసు, మీ రడార్ కి అర్జున్ అందట్లేదు అని తెలుసు, ఇంకేం కావాలి? సర్, దట్స్ వాట్ ఐ వాస్ నో, ఐ విల్ నాట్ లెట్ ఎనీవన్ టు బికమ్ ఎన్ ఆబ్స్టకల్ ఫర్ ఇండియా. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ కి ఆర్డర్ పంపండి, అర్జున్ కనిపిస్తే చంపేమని చెప్పండి. షూట్ అట్ సైట్. సర్, బట్ ఇస్ దట్ క్లియర్? సలామాలైకుం సోహెల్ భాయ్. నేను మీకు ముందే చెప్పాను, అర్జున్ ని కెలక్కూడదు, కెలికితే చంపకుండా వదలకూడదు అని. ఆప్నే దోనో కియా. ఏమైంది? నా కేస్ కరెక్ట్ అయితే అర్జున్ ఆల్రెడీ కరాచీలోనే ఉన్నాడు. నవ్వుతున్నావా? నవ్వక, వాడు ఎగ్జాక్ట్గా నేను ప్లాన్ చేసినట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఆజమ్, వాట్? పులి ఒక చోట, చింక ఒక చోట ఉంటే వేటకి అర్థమే ఉంటుంది. పులి చింక దగ్గరకైనా వెళ్ళాలి, చింక పులి దగ్గరకైనా రావాలి. చింక పులి దగ్గరికి వచ్చింది, బతుకుతుందా? చస్తుందా? వచ్చింది అర్జున్. ఇక్కడ సోహెల్, కరాచీ నాది ఆజమ్. ఇక్కడ అడుగడుగులో వాడికి చావు ఉంటుంది. आइए जना. ओके, मिलेगा? मिलेगा ना जना, बताइए कौन सा चाहिए? गार्डन रोज, डलिया, लिली, सिल्वर डॉलर, पिंक लोटस. ये लीजिए. शुक्रिया. Seen you. Come out now. నువ్వు వెంట ఇక్కడ మాట్లాడాలి. నువ్వు కనిపిస్తే గన్తో మాట్లాడమన్నారు. తెలిసిన ఎంత దూరం వచ్చానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ నాకు అనవసరం. ఎలా వచ్చావని అడగను, నువ్వు వచ్చావని ఎవరికి చెప్పను, కాదంటే చంపడానికి కూడా ఆలోచించను. గన్స్కి భయపడితే రాలో చేరేవాడిని కాదు, చావుకు భయపడితే కరాచీ దాకా వచ్చేవాడిని కాదు. మాట్లాడుకుందాం. ఇక్కడంతా వాళ్ళ మనుషులే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చే. జమాయి మసీద్ నుంచి స్ట్రీట్ కా వస్తే ఫాతిమా బజార్ వస్తుంది. ఆ బజార్లో సెకండ్ లెఫ్ట్ తీసుకో, 500 meters స్ట్రీట్ టువర్డ్స్ ది ఓల్డ్ బిల్డింగ్. ఓపెన్ ది డోర్. Small window open. 1 6 7 9.
ఏం మాట్లాడాలి సోహెల్ నా టీమ్మేట్స్ నాలుగు నిండాలు క్యాప్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు వాళ్ళని ఎక్కడ దాచాడు ఎందుకు తీసుకొచ్చాడో కనుక్కొనే ఇండియా తీసుకెళ్ళాలి ఇంపాసిబుల్ సోహెల్ ఇబ్రాహిం ఖురేషిలా కాదు పది చోట్ల పది మంది కీ పర్సన్స్ ని పెట్టుకుని వరల్డ్ ఆపరేట్ చేయడానికి సోహెల్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో లాస్ట్ సెకండ్ వరకు ఎవరికి తెలీదు ఏం కావాలో అడగడు ఏం చేయాలో చెప్పడంతో టాపిక్ క్లోజ్ సోహెల్ ప్లానింగ్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ డిస్ట్రప్టివ్ ఆ నలుగురిని సోహెల్ తీసుకొచ్చుంటే మర్చిపో ఆల్రెడీ చంపేసుంటాడు చంపేవాడైతే ఇండియాలో నలుగురు దొరకగానే చంపేవాడు ఇంత ప్లాన్ ఇంత ఎగ్జిక్యూషన్ ఉండదు ఖచ్చితంగా నలుగురు బ్రతికే ఉన్నారు కాపాడాలి చెప్తే అర్థం కాదా నీకు ఇది కరాచీ ఇక్కడ ఖురేషికి ఏడిళ్ళున్నాయి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉంటాడో తెలీదు కనిపించినప్పుడు ఆర్డర్స్ కోసం చూడటం కనిపించకపోతే వాళ్ల కోసం వెయిట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు సోహెల్ ని పట్టుకోవడం కష్టం దొరకడు దొరుకుతాడు ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చోడానికి సోహెల్ ఏం సెయింట్ కాదు వాడు చేసే తపస్సు కాదు అన్ని నేనే చేయాలనుకునేవాడు ఒకే చోట కూర్చోలేడు మన ఇంటెల్ సర్వేలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు ఖురేషి సెవెన్ హౌసెస్ నుండి వెళ్ళే ప్రతి రూట్ లోనూ కెమెరాస్ పెట్టారు ఇట్స్ నాట్ ఎనఫ్ రోడ్స్ కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్ లో నా కెమెరాస్ కావాలి అది వాళ్ళ సర్వైలెన్స్ కెమెరాస్ కి దొరకకుండా ఫిట్ చేశా బట్ నో యూస్ ప్రతి మనిషికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది బట్ సోహెల్ కి ఏ రొటీన్ లేదు సోహెల్ కి ఏ రొటీన్ లేకపోయినా ఈ వీడియోస్ లో మనకు ఒక క్లూ ఉంది క్లూనా సోహెల్ కాన్వాయ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా రెడ్ సిగ్నల్ పడలేదు తెలిసిందే కదా ఇక్కడ ఖురేషి ఫ్యామిలీకి ప్రెసిడెంట్ కి ఇచ్చే మర్యాదలు ఇస్తారని దట్స్ నాట్ ది పాయింట్ సోయిల్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాకపోతే సోయిల్ ఆ కాన్వాయ్లో లేకపోతే అందరిలాగే కాన్వాయ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి ప్రతి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి సోయిల్ ప్రోగ్రామ్ ఎవరికి తెలియపోయినా కరాచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మాత్రం ముందే తెలుస్తుంది సో కమిషనర్కి సోయిల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వెళ్తుంది ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్ ఎక్కడ సోయిల్ మెయిల్స్ ఐఎస్ఐ మెయిల్స్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో హ్యాక్ చేయలేం బట్ కమిషనర్ మెయిల్స్ని డిక్రిప్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కమిషనర్ డైలీ రొటీన్ డీటెయిల్స్ నాకు కావాలి కమిషనర్ డైలీ ఉదయం 11 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు 1 to 2 లంచ్ ఈవినింగ్ 6:30కి రిస్ట్రిక్టెడ్ పబ్కి వెళ్తాడు డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 9:30 దాకా కమిషనర్ అమ్మాయిలతో పబ్ లో ఉంటాడు హీస్ అ వుమనైజర్ ఈవినింగ్ నమాజ్ టైంలో కమిషనర్ ఆఫీస్ లో సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది ఆ టైం మనం వాడుకొని కమిషనర్ ల్యాప్టాప్ నుంచి సోయిల్ మెయిల్స్ డిక్రిప్ట్ చేయాలి బట్ కమిషనర్ రూమ్ యాక్సెస్ చేయడానికి నాకు అతని ఫింగర్ ప్రింట్స్ కావాలి ఐల్ గెట్ ఇట్